క్రీస్తు నందో ప్రేమైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి ఆరోహణమైన తర్వాత మరి కలిగినటువంటి ప్రత్యక్షతల గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం అందులో మొట్టమొదటిది స్టెఫేనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అతడు రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు దేవుణ్ణి మరి తండ్రికుడి పార్శ్వమున చూడడం అతడు తన ఆత్మను అప్పగించడం తనను రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయడం తర్వాత రెండవది అపోసినటువంటి పౌలు మరి అతనికి ఆరు పర్యాయాలు మరి యేసు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమై అతని శ్రమల్లో అతన్ని నడిపించడానికి ధైర్యపరచడానికి జరగబోయేటువంటి వాటిని తెలియచేయడానికి ఇట్లాంటి విషయాల్లో యేసు ప్రభు అతనికి ప్రత్యక్షమై మరి అతనికి తెలియచేసినటువంటి విషయాలు ప్రత్యక్షతను గురించి ధ్యానించుకున్నాం ఇక మూడవ వ్యక్తి అపోసినటువంటి యోహాను అపోసినటువంటి యోహాను మరి ప్రకటన గ్రంథములో దేవుడు జరగబోయేటువంటి వాటిని గురించి కనుపరిచినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు అనేకమైనటువంటి ప్రత్యక్షతలను ఆ యొక్క ప్రకటన గ్రంథములో తనకిచ్చాడు మరి ఇది ఏసుక్రీస్తు ప్రభువు స్వయాన తనకు కనబడి మరి జరగబోయేటువంటి కాలంలో అంత్యకాలంలో ఏం జరగబోతూ ఉన్నది మనం దేవుని వాక్యములో దానియ గ్రంథాన్ని చదివితే కనుక అక్కడ దానియాలకు కూడా దేవుడు జరగబోయేటువంటి వాటిని సూచించాడు దర్శనాల ద్వారా అంటే మెయిన్గా ఎక్కువ అక్కడ కళలు ఆ యొక్క కళలలో దేవుడు ఆ ప్రతిమను గురించి వివరణ ఇచ్చాడు చెట్టును గురించి వివరణ ఇచ్చాడు తర్వాత ఆ పొటేలు గొర్రె ఇవన్నీ కూడా రకరకాలుగా ఆ నాలుగు జీవులు ఈ విధంగా జరగబోయేటువంటి వాటిని గురించి రాబోయేటువంటి రాజ్యం ఏ విధంగా ఉంటుంది పరిపాలించేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు ప్రజలు ఏ విధంగా ఉంటారు అంత్యకాలంలో ఏం జరుగుతుంది రాజ్యం ఎవరిదవుతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ మరి దానియాలకు ఏ విధంగానైతే దేవుడు ప్రత్యక్షతలను ఇచ్చాడో ఇక్కడ ఇక అంత్యకాలంలో ఈ సృష్టి ముగింపు ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని దేవుడు కనుపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకు ఇప్పటి వరకు కూడా బైబుల్ చదివినప్పుడు ఆది నుంచి అంటే దేవుడి ఈ సృష్టిని సృష్టించినప్పటి నుంచి మన వరకు జరిగినటువంటి విషయాలు ఏంటియో మనకు తెలుసు కానీ మన తర్వాత కూడా జరగబోయేటువంటి విషయాలు దేవుడు ఏ విధంగా ఈ భూమి మీద మరి కార్యాలను జరిగించబోతూ ఉన్నాడు అంత్యకాలంలో ఏం జరగబోతున్నది ముగింపు అనేది ఈ సృష్టి ముగింపు ఏ విధంగా ఉండబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకు ఆ యొక్క దా యోహానుకు కనుపరిచి వాటన్నిటిని మనకు వివరిస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ ప్రకటన గ్రంథంలో మామూలుగా ప్రకటన గ్రంథాన్ని ధాన్యాల గ్రంథాన్ని అపోక్యాలెప్సీ అంటాం అంటే అంత్యకాలంలో జరగబోయేటువంటి విషయాలు అంటే ఈ సృష్టి ముగింపు ఏ విధంగా ఉండబోతు ఉన్నది క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల కాబట్టి ఈ అంత్యకాలములో జరగబోయేటువంటి విషయాలను యేసు ప్రభుయే స్వయాన మరి అతనికి కనబడి అతనికి తెలియజేస్తా ఉన్నాడు యోహానికి ప్రత్యేకంగా తెలియజేయడానికి గల కారణం మనం ఇంతకుముందు ఆయన ప్రత్యక్షతలో ఇరవై ఒకటో అధ్యాయంలో యేసు ప్రేమించినటువంటి శిష్యుడిగా అతడు పేరు పొందినటువంటి వాడు దేవుని అందు ఎంతో భయము భక్తి ఆసక్తి మరి యేసు ప్రభు పప్తిసం పొందినటువంటి మొదటి రోజు నుంచి యేసుప్రభును అతడు వెంబడించినటువంటి వాడు యేసు ప్రభుతో ఉన్నవాడు ప్రభును లోక పాప రక్షకుడు అని అతడు విశ్వసించినవాడు దేవుని కుమారునిగా అతడు విశ్వసించినటువంటి వ్యక్తి అంతేకాదు యేసు ప్రభుతో శిల్వ మరణం వరకు పునరుత్న ప్రత్యక్షతలు అన్నీ ఆయన చూసినటువంటి వాడు అంతేకాదు ఇప్పటి వరకేమో ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి యేసు ప్రభునే చూశాడు కానీ పరలోకములో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మరి ఈయనకు ఆ కనులారా చూస్తూ ఉన్నాడు ప్రభు రూపాంతరము చెందినప్పుడు ప్రభు యొక్క ఆ అసలు స్వరూపం ఏంటిది అనే విషయాన్ని అక్కడ కొంతవరకు తెలుసుకున్నాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు పునరుత్డైన తర్వాత ఆయన శక్తి సామర్థ్యాలను తెలుసుకున్నాడు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకము వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణం అయిపోయిన తర్వాత మరల యేసు ప్రభు పరలోకములో ఆయన స్థానం ఏంటిది పరలోకములో ఆయన మహిమ ఏంటిది పరలోకములో దేవుని యొక్క ఆ యేసుప్రభు యొక్క ప్రత్యేకత ఏంటిది అనే విషయాలను ఆ యొక్క దర్శన గ్రంథాల్లో ఏసుప్రభు తనకు కనుపరుస్తూ అనేకమైనటువంటి విషయాలను ఆయన చూశాడు ఇక్కడ మనం మొట్టమొదటిగా వ్యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయం మరి మూడో వచనములో గనక మనము పదో వచనములో దేవునొక వాక్యాన్ని చదివితే ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసి స్మూర్ణ పేర్గేము తుయాతైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లవోదికియా అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని అది వినగా నాతో మాటలాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిష కుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి యుండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై సమానమైయుండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడు వెడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను దేవుని యొక్క ప్రత్యక్షత చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కేవలం ఒక పునరుత్డైనటువంటి యేసు ప్రభును మరి శరీరంగా ప్రభు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే యేసు ప్రభును చూడగలిగాడు కానీ ఇప్పుడు అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి మనిష కుమారునిగా రాకముందు ప్రభు ఏ విధంగా పరలోకములో ఆయన స్థానముందో ఏ విధంగా పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు కుమారునిగా తండ్రి యొక్క ప్రియమైన ఏకైక కుమారునిగా ఉన్నాడో ఆయన స్థానం ఏంటిదో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతికైతే దేవుడై ఉన్నాడో కుమారుడు కూడా అదే స్థానంలో దేవుడై ఉన్నాడు ఆ స్థానాన్ని ఆ మహిమను ఆ రూపాన్ని ఇప్పుడు ఈ యొక్క యోహాను చూడగలుగుతున్నాడు ప్రియమైనటువంటి బిడ్లారు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యోహానుకు మరి ప్రత్యక్షం కావడానికి గల ముఖ్య కారణం ఏంటిది ప్రకటన గ్రంథంలో ఆ యొక్క అంత్యకాలంలో జరగబోయేటువంటి వాటిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అంటే సంఘాలకు హెచ్చరించినటువంటి మాటలు అంటే ఎంతకాలంలో ఏమేమి జరగబోతూ ఉన్నాయి మరి ఆ విధంగా ఉన్నటువంటి సంఘాలకు అంటే ఇక్కడ సంఘము మరి దేవుని రక్తములో కడగబడినటువంటిది పరిశుద్ధపరచబడినటువంటిది ప్రత్యేకించబడినటువంటిది అయినప్పటికీ ఆ సంఘాలలో కొన్ని లోపాలు ఉన్నాయి అయినప్పటికీ ఆ సంఘాలలో కొన్ని పాపములు తప్పిదాలు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు దేవునికి ఇష్టం లేనటువంటి పనులు ఉన్నాయి వాటిని మరి విడిచిపెట్టమని మార్చుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఒకవేళ కనుక ఆ హెచ్చరికను వారు తీసుకున్నట్లయితే మరి దేవుడు వారికి ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి శిక్షను కూడా అందులో మనకు రాయబడి ఉన్నాయి అంటే అవి కేవలం ఆ సంఘాలకే కాదు మనకు కూడా హెచ్చరికలను దేవుడు అపోసినటువంటి ఈ యోహాన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇక తర్వాత మనం నాలుగో అధ్యాయం నుంచి కనుక చదివితే అక్కడి నుంచి మరి ప్రభు మొదట దేవుని యొక్క మహిమను గురించి దేవుణ్ణి ఏ విధంగా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారో స్థుతిస్తూ ఉన్నారో దాని గురించి ఆ యొక్క అధ్యాయంలో రాయబడింది ఐదో అధ్యాయంలో గొర్రె గురించి ప్రత్యేకంగా గొర్రెపిల్ల యొక్క ప్రాముఖ్యత పరలోకములో ఆ గొ వధించబడినట్లుండినటువంటి గొర్రెపిల్లను ఏ విధంగా వాళ్ళు స్థుతిస్తూ ఉన్నారో అక్కడ ఏడు ముద్రలు మరి ఎవరు అర్హులో ఆ యొక్క కార్యాన్ని గురించి అక్కడ పరలోక రాజ్యంలో యోహానుకు చూపెట్టాడు ప్రియమైనటువంటి బిడ్డలారు తర్వాత ఆ ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతాయో చూస్తూ ఉన్నారు ఆ ఏడవ ముద్రను విప్పినప్పుడు తర్వాత అక్కడ మనకు ఆ బూరలు కనబడుతూ ఉన్నాయి ఆ ఏడవ బూర అయిపోయిన తర్వాత మరి ఆ ఏడు పాత్రలు ఈ విధంగా ఒక్కొక్కటి ఆ దేవు పరలోక రాజ్యములో మరి దేవుడు ఆ చూపెడతా ఉన్నాడు యోహానుకు భూలోకంలో ఏం జరగబోతా ఉన్నదంటే పరలోకంలో జరిగేటువంటి కార్యాల యొక్క ప్రభావం అనేది భూలోకంలో కనబడతా ఉన్నది పరలోకంలో జరిగేటువంటి కార్యాలు ఏ విధంగా ఉంటాయో అంటే ఆత్మీయ విషయాలు ఏ విధంగా ఉంటాయో లోక ఈ భూమి మీద ఏం ఉన్నాయో అనేటువంటి విషయాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి బిడ్డలారు అంటే మనిషి దే దేవుని యొక్క కుమారునిగా కుమార్తెగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక సంఘటనలు ఈ భూమి మీద జరుగుతూ ఉంటాయి అవన్నీ జరిగినప్పుడు మనము మరి పరలోకంలో ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలను పోల్చి వాటి ద్వారా మనం విశ్వాసములో చెదిరిపోకుండా మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని మరి మన విశ్వాసంలో మనం ముందు కొనసాగేటువంటి విధంగా ఈ కార్యాలు ఈ విషయాలు అన్నిటినీ దేవుడు ఆ యొక్క అపోసినటువంటి యోహానుకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని ప్రిలూట్స్ అని అంటారు అంటే మధ్య మధ్యలో ఇంకా ఆ సంఘాన్ని ఏ విధంగా దేవుడు గనపరుస్తూ ఉన్నాడో సంఘములో ఏ విధంగా మరి ప్రత్యేకమైనటువంటి వారిని ఏర్పరచుకున్నాడో ఇద్దరు ప్రవక్తలు ఏ విధంగా వస్తారో వారికి ఏ విధంగా జరగబోతూ ఉన్నాడో ఒక స్త్రీ గురించినటువంటి దర్శనం అంటే ఆ సంఘము గురించినటువంటి దర్శనం తర్వాత అక్కడ మరి కప్పల స్వరూపాలు కలిగినటువంటి ఆ సైతాను ఏ విధంగా రకరకాల రూపాలు వేసుకొని మరి ఈ లోకంలో మనుషులను మోసం చేస్తాదో ప్రతిమ మోసం చేస్తాదో ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలను అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ దర్శనాలు కనబడ్డప్పుడు ఆయనకు ప్రత్యక్షంగా మరి బోధిస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు సో ఇవన్నీ అంటే ఏసుక్రీస్తు ప్రభువు ఈ ప్రకటన గ్రంథంలో ప్రత్యేకంగా మరి ఇచ్చినటువంటి ప్రత్యక్షత కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ప్రత్యక్షత ఇచ్చాడు తర్వాత ఆ పౌలుకేమో మహా ప్రకాశించుచున్నటువంటి వెలుగు ద్వారా ఆయనకు ప్రత్యక్షమయ్యాడు కానీ యోహానుకు మాత్రము ఆ పరలోకములో యేసు ప్రభు స్థానం ఏంటిదో ఆయన మహిమేంటిదో ఆ యొక్క ప్రత్యక్షతను ఇచ్చాడు ప్రియమైనటువంటి దేవన్ బిడ్లార అంటే వీటన్నిటి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు పునరుత్డై ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారికి మరి తాను తన ప్రత్యక్షతను కనుపరిచేటువంటి దేవుడు ఎందుకంటే వారిని విశ్వాసములో నడిపించడానికి వారిని ధైర్యపరచడానికి జరగబోయేటువంటి వాటిని తెలియజేయడానికి మరి ఈ లోకంలో పాపములో మరి అనే దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి వారికి కూడా ఆయన ప్రత్యక్షమయ్యి వారి యొక్క హృదయాలను తట్టగలడు మార్చగలడు వారి జీవితాన్ని దేవుణ్ణిలో నడిపించగలడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా యేసు ప్రభు తన ప్రత్యక్షత ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు కే ఆ రోజు వారికి కనబడ్డాడు ఈరోజు ఈ ప్రపంచంలో భూలోకంలో ఎంతోమంది ఎంతోమంది బిడ్డలు డాడీ కానీ మరి ఎంతోమంది బిడ్డలు ఈ లోకంలో మరి సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు అనేక దేశాల్లో మేము ప్రభువుని చూశాం అని చెప్పి వారు మారు మనసు పొందినటువంటి వారు ఉన్నారు రక్షణలోనికి వచ్చినటువంటి వారు ఉన్నారు వారికి ఎక్కడ సువార్త ప్రకటించబడలేదు ప్రభువే వారికి సువార్తను ప్రకటించి వారి కళలోనికి వెళ్ళి వారి దర్శనంలోకి వెళ్ళి వారి కళ్ళు తెరిచి వారికి గనపడి ఆయన రక్షణను మరి వారికి తెలియజేసినటువంటి విషయాలు ఉన్నాయి అనేక మంది మరణ సమయాల్లో చనిపోదామిగా నా జీవితం వేస్టు అనుకున్నటువంటి వారికి దేవుడు తన ప్రత్యక్షతలు కనపరిచి ఆ మరణాన్నించి కాపాడిన సందర్భాలున్నాయి రోగముతో చచ్చిపోతున్నటువంటి వ్యక్తులకు ఆయన నేను ఉన్నాను అని చెప్పి ఆయన ప్రత్యక్షతనిచ్చి వారిని స్వస్థపరిచి సజీవు లెక్కలో ఉంచినటువంటి విషయాలు దురాత్మల నుంచి విడిపించినటువంటి కార్యాలు అంతేకాదు ఎంతోమంది దేవుడు ఉన్నాడో లేడో అసలు యేసుప్రభు ఎవరి దేవుడు యేసుప్రభు నిజమైన దేవుడా కాదా అని సందేహాలతో ఉన్నటువంటి వారికి కూడా యేసు ప్రభు తన ప్రత్యక్షతనిచ్చి ఇదిగో నేనే దేవుడను మరి నేనే రక్షకుణ్ణి అని వారికి కనుపరిచి విశ్వాసములో నడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఇవన్నీ దేవుడు ఉన్నాడు ఈ లోకములో ఆయన ప్రత్యక్షతలు మరి ప్రతి వారికి కనబడతా ఉన్నాయి ఇవన్నీ సూచనలు లేక దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనే సంగతులు మనం తెలుసుకోవాలి ప్రియమైనటువంటి బిడ్డలారా ఇది నిజం ఎందుకనంటే కేవలము యేసు ప్రభు చనిపోవడానికి మాత్రమే ఈ లోకానికి రాలేదు మన పాపాలను భరించి సిల్వలో మన కొరకు ప్రాయచితం జరిగించడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాలేదు ఆ ఒక కార్యం చేస్తే సరిపోదు కానీ ఏసుప్రభు దాని తర్వాత చేయాల్సినటువంటి కార్యం ఏంటంటే ఆయన పునరుత్థానం ఎందుకంటే పునరుత్నము లేని మన విశ్వాసమే వ్యర్థము అని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు అని అంటే పునరుత్నం ఏసుప్రభు కానట్లయితే ఆయన కూడా ఒక గొప్ప ప్రవక్తగా ఉండేటువంటి వాడు ఆయన కూడా ఈ లోకంలో ఒక గొప్ప బోధ చేసినటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వాడు ఒక మహోన్నతుడుగా ఉండేటువంటి వాడే తప్ప ప్రత్యేకత ఆయనలో ఏం లేదు కానీ ఆయన మరణాన్ని గెలవడమే ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత యేసుక్రీస్తు ప్రభు ఆ మరణాన్ని గెలిచి మరణాన్ని కొట్టేసి మనకు సజీవుడైనటువంటి దేవుడు ఆయన ఆయన లోక రక్షకుడు మనల్ని పాపము నుంచి విడిపించి మనల్ని నడిపించేటువంటి దేవుడు మరణాన్నించి కూడా మనల్ని విడిపించి రక్షించే దేవుడు మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోనికి మనల్ని నడిపించే దేవుడని ఆయన పునరుత్నం ద్వారా ఒక గొప్ప నిరీక్షణ మనకి ఇస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి బిడ్లారా అందుకే నిరీక్షణ లేనటువంటి ఇతరులాగా ఉండొద్దని తర్వాత ఆ కొరంతి సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం ఇక మన జీవితం అంటే ఏ సుప్రభువును విశ్వసించి ఈ లోకంలో మనం సంతోషంగా సమాధానంగా మరి రక్షణ పొందుకొని అంతం వరకు జీవించి చనిపోవడమే అనుకున్నారు వాళ్ళు కానీ చనిపోయిన తర్వాతనే అసలు జీవితం మనకు ప్రారంభమవుతుందని ఆ యేసు ప్రభు పునరుత్నం ద్వారా మనం తెలుసుకోవాలి ఆయన పునరుత్నం అయిన తర్వాత ఇంతమంది కనబడడం అంటే ఆయన సజీవుడిగా ఉన్నట్టుగా మనం కూడా రేపు ఏముంటాము సజీవులుగా ఉంటాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం కూడా జీవిస్తాం నేను జీవించువాడను నేను జీవిస్తున్నాను గనక మీరును జీవిస్తారు అని యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన జీవిస్తున్నాడు గనక మనం జీవిస్తాం రేపు చనిపోయినా కూడా తర్వాత ఏసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే తండ్రి వద్దకు వెళ్ళాడో మరి ఆ తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడో మనం కూడా రేపు మనం చేసినటువంటి మరి పనులకు మనం కనుపరిచినటువంటి విశ్వాసానికి మనము చేసినటువంటి సేవకు కావచ్చు లేకపోతే ఈ లోకంలో మనము జీవించే అతసాక్షిగా కానీ ఆయన కొరకు శ్రమ అనుభవాలను కలిగి జీవించినటువంటి ఆ జీవితానికి అన్నిటికీ ఒక ప్రతిఫలాన్ని దేవుడు మనకు పరలోక రాజ్యంలో ఇవ్వబోతున్నాడు యాకోబు యోహాన్ యొక్క తల్లి మరి యేసుప్రభు యొక్కకు వచ్చి అడిగినప్పుడు అయ్యా ఒకడు నా యొక్క కుమారుడు కుడివైపున ఒకరు ఎడం వైపున అంటే అది తండ్రి ఎవరిని నిర్ణయిస్తాడో వారు ఉంటారు అంటే దేవుడు మనకు కూడా ఆ యొక్క ఏసుప్రభు కుడి పార్శ్వమున మరి కూర్చునేటువంటి స్థానాన్ని యోగ్యతను అర్హతను ఇస్తాడు ఎవరికి ఇస్తాడు అనంటే వారు ఈ లోకములో ఆయన చిత్త ప్రకారం ఆయన ఆలోచన ప్రకారం ఆయన ఉద్దేశించినటువంటి ప్రకారం ఈ లోకంలో జీవించినప్పుడు ఆ స్థానాన్ని దేవుడు ఇస్తాడు తర్వాత పరలోక రాజ్యములో ఏ విధంగా దేవుని యొక్క దూతలు దేవుణ్ణి సుధిస్తా ఉన్నారో అలాంటి స్థానాన్ని దేవుడు మనకిస్తాడు తర్వాత పరలోకములో పరిశుద్ధులు ఏ విధంగానైతే మరి వాళ్ళందరూ వారి వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని మరి తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడో దేవుడు మనకు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ తెల్లని వస్త్రాలను ధరింపజేస్తాడు అని చెప్పేసి ఈ దర్శనాలన్నిటినీ ద్వారా దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప మహిమను విజయాన్ని మరి ఆ శాతానుతో పోరాడేటువంటి ఆ ష సైన్యంలో మనల్ని దేవుడు చేరుస్తాడు అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా దేవుడు ఆ ప్రత్యక్షతలో ఆ యోహానుకు తెలియజేస్తూ ఉన్నాడు ఇవన్నీ అంటే మనకు రేపు ఈ లోకంలో శ్రమలుండొచ్చు కష్టాలు ఉండొచ్చు సైతాను అనేక రీతులుగా మనల్ని బాధ పెట్టవచ్చు హింసించవచ్చు మరి విశ్వాసాన్ని దూరం చేయాలని ప్రయత్నం చేయొచ్చు పాపాలలో పడేయాలని శోధించవచ్చు కానీ మనం నిలబడి జయించినప్పుడు మనకెంత గొప్ప స్థానాన్ని దేవుడు పరలోకంలో ఇస్తాడో అవి దేవుడు మనల్ని తెలుసుకోమంటున్నాడు అంటే సైతాను అనేక రీతులుగా దాని సైతాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది దేవుని ప్రజలను దేవుని దూరం చేయాల విశ్వాసంలో పడగొట్టాలి అందుకే భక్తుల విశ్వాసం ఇందులో కనబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనం చదువుకుందాం పద్ పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనం దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును చూడండి అక్కడ భయంకరమైనటువంటి ఉగ్రత పాత్రలు ఈ భూమి మీద కృమ్మరించబడినప్పుడు ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఈ భూమి మీద కరువులు ఎందుకు వస్తున్నాయి కాటంకాలు ఎందుకు వస్తున్నాయి మనుషులు ఎందుకు ఇంత దుష్టత్వంగా ప్రవర్తిస్తున్నారు మొండివారిగా ప్రవర్తిస్తున్నారు కఠినాత్ములుగా ప్రవర్తిస్తున్నారు మరి వారికి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కూడా దేవుని మీద సనుగుతూనే ఉంటారు గునుగుతనే ఉంటారు దేవుణ్ణి దూషిస్తారు దేవుణ్ణి నిందిస్తారు దేవుని మీదనే నిందలేస్తారు తప్ప మారు మనసు పొందేటువంటి వారు వాళ్ళు కాదు ఈ బైబిల్లోనే ఉన్నది అక్కడ ఇదే మనం ఇంత సంభవించింది ఎందుకు ఇట్లా తయారైనారు వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు అని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు దాని గురించి ఎందుకంటే ఇవన్నీ మనిషి తనకు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలో మరి దేవుని వైపు తిప్పడానికని వాళ్ళు ఆలోచన చేయకుండా ఆ దేవుణ్ణే దూషించడం ప్రారంభిస్తారు కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనలో ఏముండాలట ఓర్పు ఉండాలి సహనం ఉండాలి తగ్గింపు ఉండాలి ఇవన్నీ జరుగుతాయి అని దేవుడు ముందే చెప్తున్నాడు మరి జరుగుతాయని ముందే చెప్పిన తర్వాత కూడా మనము ఇట్లెందుకు అవుతుంది అట్లెందుకు అవుతుంది అది అట్లెందుకు జరుగుతుంది ఇది ఇట్లెందుకు జరుగుతుంది అట్లు ఉండొద్దు కదా మనం ప్రార్థన చేస్తున్నాం కదా అన్ని విడుదల పొందాలి కదా పొందుతాం మరి సైతాన్ ఊరుకుంటలేదు కదా ఏం చేస్తలేదు సైతాను సైతాన్ ఊరుకుంటలేదు మరి సైతాన్తో యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తలేవే నువ్వు వండుకున్నాక సైతాన్ ఎట్లా ఓడిపోతుంది చెప్పండి సైతాంతో యుద్ధం చేయాలి మరి పెద్ద పోరాటం ఉంటుంది సైతాన్తో నేను పోరాటం చేయలేనంటే మరి దాని వర్షంలోనూ ఉంటావు క్రీస్తు నందు ప్రేమైనటువంటి బిడ్డలారా ఇవన్నీ అందుకనే యేసు ప్రభు పదే పదే శిష్యులకు ఒకటే మాట ఏంది మేలుకువగా ఉండి ప్రార్థన చేయండి మేలుకువగా ఉండి ప్రార్థన చేయాలి ఆ మేల్కువ ప్రార్థనే ఏం చేస్తుంది మనల్ని ఆ సైతాను కుయుక్తుల నుంచి మరి కాపాడుతుంది సైతానుతో పోరాడేటువంటి శక్తిని ఇస్తుంది సైతాన్ను పడగొడుతుంది సైతాన్ను జయించగలిగేటువంటి బలాన్ని ధరింపజేస్తుంది ప్రియబిడ్డలార అందుకే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ మాట మరి మనం గుర్తుంచుకొని ప్రకటన గ్రంథములో జర చెప్పబడినటువంటి విషయాలు ఈ భూమి మీద మనం జరిగంగా చూస్తూ ఉన్నాం ఏ విధంగా జనులు మరి విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు తర్వాత పాపములో జీవించేవాడు పాపములోనే జీవిస్తూ ఉన్నాడు మరి పరిశుద్ధంగా జీవించేవాడు ఒక పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాడు ఈ విధంగా మరి సైతాన్ చేసే పని సైతాన్ని చేస్తుంది దేవుడు చేసే పని దేవుడు చేస్తున్నాడు విశ్వాసులు చేసే పని విశ్వాసులు చేస్తున్నారు పాపులు చేసే పని పాపులు చేస్తున్నాడు తాగేటోడు తాగుతాడు తిరిగేటోడు తిరుగుతున్నాడు వ్యభిచారం చేసేటోడు వ్యభిచారం నిద్రపోయేటోడు నిద్ర ఏ బూతు మాటలు మాట్లాడేటాడు బూత్ మాటలు ఎవ్వరు పని వాళ్ళు చేస్తున్నారు మరి ఇవన్నీ వీళ్ళు అట్లుంటలేరా వీళ్ళు మంచిగా లేరా వాళ్ళు మంచిగా లేరా వాళ్ళు మంచిగా ఏంది చెడ్డగా ఉంటే నువ్వెట్టునో చూసుకోరాదు ఫస్ట్ ఏం చేయాలట మనం ఎట్టునో మనం చూసుకోవాలి వాళ్ళు ఎట్టుంటే మనకేం ఫస్ట్ మనం చక్కగా అయినాక తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కాబట్టి ఇవన్నీ దేవుడు ముందే చెప్పాడు కాబట్టి దేవుని శక్తి సామర్థ్యాల మీద కానీ లేకపోతే ప్రభునందు మనం ఉంచేటటువంటి విశ్వాసం మీద కానీ ఎలాంటి సందేహాలు లేకుండా మనము ఇవన్నీ ప్రభు చెప్పినటువంటి విధంగానే ఈ భూమి మీద సైతాన్గాడు జరిగిస్తూ ఉన్నాడు అని గ్రహించి జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఎందుకంటే అక్కడ ఇందులో జ్ఞానం ఉన్నది పదమూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఆ ఆరు వందల అరవై ఆరు ముద్రలో ఏముందట ఇందులో జ్ఞానం ఉన్నది అన్నాడు అంటే మనము ఈ లోకంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎట్లుండాలా ఒక జ్ఞానంతో నడుచుకోవాలి అంటే ఇది సైతాన్ పనా ఇది సైతాన్ కార్యమా లేకపోతే దేవుని కార్యమా ఇది మనుషుల కార్యమా ఎవరు చెప్తానరు ఎవరు మాట్లాడుతానరు మరి నాతో ఎవరు ఈ సలహా దేవుని సలహానా ఇది దెయ్యం సలహానా ఇది సైతాన్ సలహానా ఇది లూసిఫర్ సలహానా ఇది ఎవరి సలహా అని నేను ఏం చేయాలా తెలుసుకోవాలి అంతేగాని నాకు తెలియదు అంటే కుదరదు నాకు తెలియదు అంటే కుదరదు నష్టపోయేది నువ్వు దేవుడు చెప్పిండి ముందే నువ్వు తెలుసుకోవాలి అడగాలి ప్రభు నాకు జ్ఞానం లేదు బుద్ధి లేదు నాకు అర్థమైతే లేదు ఈ యొక్క దేవత ఇచ్చే సలహా మరి నువ్వు ఇస్తానవా లేకపోతే లూసిఫర్ ఇస్తందా దేవ అని ప్రార్థన చేసుకొని ఆ దేవత నీకు ఇచ్చే ఏ దేవత అయితే ఏ దేవుడైతే నీకు సలహా ఇస్తున్నాడో ఏ ప్రవక్త అయితే నీకు సలహా ఇస్తున్నాడో లేతే ఏ బోధకుడు సలహా ఇస్తున్నాడో ఏ విశ్వాస సలహా ఇస్తున్నాడో ఏ మనుషుడు సలహా ఇస్తూ ఉన్నాడో వారి సలహాలు ఏం చేయాలట దేవుని జ్ఞానముతో ఆలోచించి అది ఎలాంటిది దేవుని సంబంధమైందా లోక సంబంధమైందా సైతాన్ సంబంధమైందా దేని సంబంధమైందనేది మనం గ్రహించి జ్ఞానముతో వివేకముతో ఓర్పుతో ఈ లోకంలో జీవించినప్పుడు మరి దేవుని ప్రత్యక్షతలు తప్పకుండా నీకు కలుగుతాయి నీకు తోడుగా ఉంటాడు అపోసినటువంటి పౌలు జీవితంలో ఏ విధంగానైతే ఆయన జీవితంలో కూడా అనేక మరి విశ్వాసములో ఆయన కొట్టుమిట్టాడుతున్నప్పుడు అంటే తన జీవితము ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో నడుస్తున్నప్పుడు ఆయన సరి అయినటువంటి మార్గంలోనే నడుస్తున్నాడు అని చెప్పి దేవుడు తనకు తోడుగా ఉండి తన జీవితం అయిపోలేదు ఆయన మరి ముందుకు నడిపిస్తాడు నీవు అంతం వరకు నా సాక్షిగా నిలబడాలి ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాతనే మరణం కలుగుతుంది కాబట్టి ఆయనకు అలాంటి ధైర్యాన్ని దేవుడిచ్చి నడిపించినట్టుగా ఈరోజు మనం కూడా విశ్వాసములో నడుస్తున్నప్పుడు తప్పకుండా మనకు ఆ ప్రత్యక్షతలను దేవుడిస్తాడు